ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేది చాలామందికి అయితే తెలీదు, చాలా తక్కువ తక్కువ మందికి అయితే తెలుసు. అయితే చిరంజీవి మనం గమనించినట్లయితే చిరంజీవి గారు సెల్ఫ్ మేడ్ స్టార్గా టాలీవుడ్లో అడుగుపెట్టి తర్వాత తనకంటూ వాళ్ళ బ్రదర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, అలా మెగాస్టార్ అయితే అయ్యారు, ఒక ఎరాని అయితే క్రియేట్ చేశారు టాలీవుడ్ ఇండస్ట్రీకి. అయితే చిరంజీవి గారు అంటే రామ్ చరణ్ ముందు అయితే ద్రక్కలు ఉన్నారు రామ్ చరణ్కి, అయితే చిరంజీవి తన అమ్మాయిల్ని ఎందుకు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయలేదని చెప్పి చాలామంది అయితే అనుకుంటారు. నాకు ఇక్కడ జరిగింది ఏంటో ఎవరికీ తెలీదు. చిరు గారు మనకి రామ్ చరణ్ మహా అయితే చిరుత 2020లో అయితే మనకు తెలుసు, బట్ దానికి ముందు అసలు చిరంజీవి గారికి ఫస్ట్ ఇద్దరు డాక్టర్సే కాబట్టి అమ్మాయిలే కాబట్టి వాళ్ళని సినిమాలోకి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి సుస్మిత అని హీరోయిన్గా ట్రై చేశారనే విషయం చాలామందికి తెలియదు. ఇక్కడ హీరోయిన్గా ఒక మూవీ ఒప్పుకొని ఒక మూవీ షూట్ చేశారు, ఆ షూటింగ్ కూడా మధ్యలో ఆగిపోయింది. అదేంటి అసలు మూవీ? ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి అయితే నిహారిక ఏ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తుంది తప్ప టాలీవుడ్లో అంత సక్సెస్ అయితే కాలేదు. ఏదో ఇప్పుడు ప్రొడ్యూసర్గా అయితే ఏదో చేస్తుంది నిహారిక కొనుడేలా, ఇంకా మనకి సుస్మిత కొనుడేలా అయితే ఒక ప్రొడక్షన్ ప్రొడ్యూసర్గా అండ్ కాస్ట్యూమ్ డిజైనర్గా, ఎక్కువ చిరు మూవీస్కి కాస్ట్యూమ్ డిజైనర్ తనే. ఇంకా ఈ పరంగా చూసుకుంటే అసలు తన హీరోయిన్ అయితే అవ్వాలి కొన్ని కారణాల వల్ల. అదేంటంటే చిరు గారు ఎప్పటి నుంచో హీరోయిన్ చేద్దాం అనుకున్నారంట, బట్ తనకి ఇష్టం లేదో సంథింగ్ ఏదంటే ఒక మూవీ అయితే ఒప్పుకున్నదే ఫస్ట్ థింగ్, తన ఫస్ట్ మూవీ అయితే ఒప్పుకుంది. అండ్ డైరెక్టర్ కూడా పెద్ద డైరెక్టరే, పూరి జగన్నాథ్ డైరెక్టర్తో, అండ్ హీరో కూడా ఉదయ్ కిరణ్, అప్పట్లో మోస్ట్ హ్యాండ్సమ్ అన్న బాగా క్రేజ్ ఉన్న హీరో. వీళ్ళిద్దరిని పెట్టి మూవీ అయితే స్టార్ట్ చేశారు. మూవీ షూటింగ్ వచ్చి ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ పార్ట్ అంటే షూటింగ్ అంట వస్తుంది కదా, ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది, సెకండ్ పార్ట్ ఒక షెడ్యూల్ రెండు షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి అయితే చూసుకున్నారంట. అంటే అవుట్పుట్ ఒకసారి చూస్తాం కదా ఎలా వచ్చింది ఏంట్రా బాబు అని. అప్పుడు చూస్తే అసలు చిరు గారికి కానీ అంటే వాళ్ళ అమ్మాయికి అసలు నచ్చలేదంట అవుట్పుట్ స్టోరీ, ఇంకా ఎలా అవ్వదని చెప్పి స్క్రిప్ట్ని అయితే మధ్యలోనే ఆపేసి ఇంకా షూటింగ్ అయితే క్యాన్సిల్ చేస్తారంట. ఇది మనకు అన్ని కుదిరితే హీరోయిన్ అయితే అవ్వాలి సుస్మిత.